సాధారణంగా ఎన్నికలు సమీపించే కొద్దీ నేతల్లో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల జీవితానికి జరిగే పరీక్షలు కాబట్టి గెలిచే పార్టీలోకి జంప్ చేస్తుంటారు. ఇలాంటి పరిణామాలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నేతలు పార్టీలు మారుతున్నప్పటికీ సాంప్రదాయ కార్యకర్తలు మాత్రం పార్టీలనే అంటిపెట్టుకుని ఉంటున్నారు. వచ్చిపోయే నేతలతో సర్దుకోలేక, పార్టీని వీడలేక, గ్రామీణ బలాబలాల్లో రాజకీయాలు మానుకోలేక నలిగిపోతున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో ఎన్టీఆర్ వైఎస్ఆర్ అభిమాన వర్గాలదే కీలకం కావటం, జింపింగ్ నేతల నిర్ణయాలు కకావికలం చేస్తుంటే చూస్తున్న ఆ ఇద్దరు మహానేతల ఆత్మఘోష ఈ రెండు పార్టీల నేతలకు వినిపించేనా? తెలుగు నేలపై రాజకీయాలు ఆ ఇద్దరి చుట్టూనే తిరుగుతున్నాయి. వారిద్దరూ ఈ లోకం వదిలిన నేతలే. అయితేనే వారి పేర్లు చెప్పనిదే రాష్ట్రంలో రాజకీయాలు లేవు. అటు అధికార పార్టీ అయినా, ఇటు ప్రతిపక్ష పార్టీ అయినా, ఆ ఇద్దరి పేర్లు చెప్పకుండా, వారి ఫోటోలు లేకుండా రాజకీయాలు చేసే సాహసం ఇప్పటి నేతలకు లేదు. వాళ్లే ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్ఆర్. ఇద్దరి పార్టీలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే ప్రత్యర్థి పార్టీల నుండి రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇద్దరు తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి ఆత్మ ఘోషిస్తుంది. అధికారం కోసం వెంపర్లాటలో నేతలు పార్టీలు మారుతుంటే, తాము నిర్మించుకున్న గ్రామీణ రాజకీయ కోటల్లో పునాదిరాళ్లుగా ఉన్న కార్యకర్తలు కంకర రాళ్లలా నలిగిపోతుంటే, ఆ కార్యకర్తల ఆవేదన చూస్తున్న ఆ ఇద్దరి నేతల ఆత్మఘోష రానున్న ఎన్నికల్లో ఎవరిని అధికార పీఠంపై కూర్చోబెడుతుందో, ఎవరిని ప్రతిపక్షంలో కూర్చోబెడుతుందో వేచి చూడాల్సిందే. ఆ ఇద్దరి నేతల రాజకీయ కోటల నిర్మాణం ఏంటి, ఏ కోటలో ఎవరున్నారు అన్నదే ఇప్పటి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ పేరు చెప్పకుండా తెలుగు ప్రజల రాజకీయాలు లేవు. ఆయన ఈ లోకం వదిలి 2 దశాబ్దాలైనప్పటికీ ఆ పేరు చెప్పకుండా తెలుగుదేశం రాజకీయాలు లేవు. ఎందుకని? అది 1983కు ముందు కాలం. గ్రామాల్లో పట్టణాల్లో పేద ప్రజలకు వరన్నం అంటే స్వామి భువతో సమానం. ఎందుకంటే సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే వరి అన్నం చూసే రోజులు. అవే కాదు, రాజకీయాలంటే అవి పటేళ్లు, కర్ణాలు, మున్సిపులు మాత్రమే శాసించే అస్త్రముగా ఉండేవి. చాలా గ్రామాలకు కరెంటు దీపం తెలియదు. రాజకీయాలైతే కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం రోజు కొట్లాట. హైదరాబాద్ నగరం ఎప్పుడూ అల్లకల్లోలం. ఢిల్లీ నేతల వద్ద తెలుగు నేతలంటే చిన్నచూపు. 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులను మార్చిన కాంగ్రెస్ రాజకీయాలతో విసిగిన తెలుగు ప్రజలకు ఆశాదీపములా వింటి తెర నుండి రాజకీయ యవనికపై తెలుగోడి ఆత్మగౌరవంగా వెలిగిన నేత ఎన్టీఆర్. కష్టజీవి గుండె చప్పుడు, కార్మికులు, కర్షకులు, శ్రామికుల శ్రమ నుంచి పుట్టింది తెలుగుదేశం అంటూ వచ్చిన ఎన్టీఆర్ తన రాజకీయ కోటను తానే నిర్మించుకున్నారు. అప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేని విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలల్లో ఉన్నత చదువులు చదువుకున్న కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 294 మంది ఎమ్మెల్యేలలో 200 మందికి పైగా కొత్త వారిని శాసనసభకు తీసుకొచ్చి తన రాజకీయ కోటను నిర్మించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో యువతరాన్ని తీసుకొచ్చిన నేత. అధికారానికి వచ్చిన తర్వాత ప్రజాజీవితాన్నే ప్రభావితం చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేశారు. పంచాయతీ సర్పంచ్ కుర్చీ అంటే తెలియని కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. కాంగ్రెస్ పాలనలో 20 ఏళ్లకు పైగా సర్పంచ్ కుర్చీ వదలని మున్సిపులను కిందకు దింపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆ కుర్చీలో కూర్చునేలా చేశారు. 2 రూపాయల కిలో బియ్యంతో ప్రతి ఇంట ఒక పూట వరన్నం తినేలా చేసి పేదలకు ఆరాధ్య దైవమయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు 2 జతల చేనేత బట్టలు ఇచ్చి అటు పేద పిల్లలకు యూనిఫామ్తో పాటు ఇటు చేనేత వృత్తికి జీవం పోశారు.
అలా సొంత రాజకీయ కోటను నిర్మించుకోవడంతో పాటు సంక్షేమ పథకాలతో తెలుగు నేలపై తెలుగుదేశం పార్టీ కోటకు చెరగని పునాదులు వేసిన నేత. ఇప్పటి రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీ రామారావు కాలంలో వచ్చిన నేతలే కీలకంగా ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ తెలుగు ప్రజల జీవితాలను ఎంతగా ప్రభావితం చేశారో మాటలకు సమయం చాలదు. అందుకే ఆయన ఈ లోకం వదిలి 2 దశాబ్దాలైనా ఆయన పేరు చెప్పకుండా తెలుగుదేశం రాజకీయాలు లేవు. మరో నేత డాక్టర్ వైఎస్ఆర్. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం. ఆ ముఖంలో తేజస్సు చూస్తే చాలు, రాజస్యం ఉట్టిపడుతుంది. ఆ పంచకట్టులోనే తెలుగుదనం. ఆయన ప్రత్యేకత రేపటి కథనంలో చూద్దాం.